హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ఈ ఆగస్ట్ 31st ఆఫ్టర్నూన్ 3 PM ఆసియా కప్ సెకండ్ ఓడిఐ మ్యాచ్ పల్లికెల ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం శ్రీలంకలో బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్కి సంబంధించి ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్, మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్లోకి వెళితే ఈ 2 టీమ్స్ యొక్క లాస్ట్ 10 మ్యాచెస్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే బంగ్లాదేశ్ శ్రీలంక మీద 4 మ్యాచెస్ విన్ అయ్యి ఉన్నారు అండ్ శ్రీలంక బంగ్లాదేశ్ మీద 6 మ్యాచెస్ విన్ అయ్యి ఉన్నారు. సో వీళ్ళ రికార్డ్స్ చూసుకుంటే శ్రీలంక అది కొద్దిగా అప్పర్ హ్యాండ్నే. సో ఈ 2 టీమ్స్ కూడా మ్యాక్సిమం ఈక్వల్గానే ఉన్నాయి. సో ఈ మ్యాచ్ అయితే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఇక బంగ్లాదేశ్ బ్యాటింగ్ చూసుకుంటే వీళ్ళ టాప్ ఆర్డర్లో లిటన్ డాస్ అండ్ M9 ఓపెనర్స్గా రాబోతున్నారు. అండ్ లిటన్ డాస్ చూసుకుంటే మంచి ఎక్స్పీరియన్స్డ్ అండ్ కాలిక్యులేటెడ్గా ఆడే బ్యాట్స్మెన్. అండ్ మహమ్మద్ నయీమ్ చూసుకుంటే అతను రీసెంట్ మ్యాచెస్లో మంచి ఫామ్ చూపిస్తున్నాడు. ఇతను ఎక్కువ ఒడి ఇంటర్నేషనల్ మ్యాచెస్ అయితే ఆడలేదు. సో ఇతను పెర్ఫార్మెన్స్ చూడాలి. అండ్ మిడిల్ ఆర్డర్కి వస్తే ఎం శాంతో, సకిబల్ హసన్ అండ్ ఎం రహీమ్ వంటి మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్స్ అయితే ఈ మిడిల్ ఆర్డర్లో వీళ్ళకి ఉన్నారు. ఎం శాంతో మినహాయించి రీసెంట్ మ్యాచెస్లో మంచి ఫామ్లో ఉన్న సకిబల్ హసన్ అండ్ ఎం రహీమ్ అయితే ఈ మ్యాచ్లో మంచి స్కోర్ అయితే చేస్తారు. అండ్ లోవర్ ఆర్డర్కి వస్తే టీ హృదయ్, ఆఫీఫ్ హుసైన్ అండ్ ఎం మిరాజ్ వంటి ఫినిషింగ్ ఆర్డర్ అయితే ఉంది. సో వీళ్ళలో మంచి ఫామ్లో ఉన్న టీ హృదయ్ నుంచి మంచి స్కోర్ అయితే ఈ మ్యాచ్లో చూడొచ్చు. అండ్ ఆఫీఫ్ హుసైన్, ఎం మిరాజ్ తరపు నుంచి యావరేజ్గా స్కోర్ అయితే చూడొచ్చు. అండ్ బౌలింగ్కి వస్తే వీళ్ళ స్పిన్నర్స్ చూసుకుంటే ఏ హుసైన్, సకిబల్ హసన్ అండ్ ఎం మిరాజ్ వంటి ఆల్రౌండర్ స్పిన్నర్స్ వీళ్ళకి బాగానే ఉన్నారు. అండ్ పేస్ బౌలింగ్కి వస్తే టీ అహ్మద్, ఎం రహమాన్ అండ్ ఎస్ ఇస్లాం వంటి మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎకనామికల్ బౌలర్స్ వీళ్ళకి బాగానే ఉన్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్లో కొద్దిగా టాప్ ఆర్డర్ అండ్ బౌలింగ్లో స్పిన్ డిపార్ట్మెంట్ అయితే కొద్ది వీక్ ఉంది. ఇక రిమైనింగ్ అంతా పర్వాలేదు. సో వీళ్ళు ఈరోజు ఈ స్క్వాడ్తో ఆడబోతున్నారు. ఇక శ్రీలంక బ్యాటింగ్ చూసుకుంటే వీళ్ళ టాప్ ఆర్డర్లో పి నిశంక అండ్ డి కరుణరత్నే వంటి ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఫామ్లో ఉన్న బ్యాటర్స్ వీళ్ళు ఓపెనర్స్గా రాబోతున్నారు. వీళ్ళు రీసెంట్ మ్యాచెస్లో మంచి పెర్ఫార్మెన్స్ చేసి వస్తున్నారు. సో ఈరోజు వీళ్ళ స్టార్టింగ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ మిడిల్ ఆర్డర్ చూసుకుంటే కే మెండిస్, కే పెరెరా అండ్ సి అసలంక వంటి మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ రీసెంట్ మ్యాచెస్లో వీళ్ళు చాలా మంచి ఫామ్లో అయితే చూసాం. సో వీళ్ళలో ఈరోజు ఇద్దరు 50+ స్కోర్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ లోవర్ ఆర్డర్ చూసుకుంటే ధనుంజయ్, డి సిల్వా అండ్ డి సనక వంటి ఫిన్సర్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళలో డి సనక రీసెంట్ మ్యాచెస్లో ఇతను మంచి ఫామ్ చూపించాడు. అండ్ ధనుంజయ్, డి సిల్వా ఈరోజు బ్యాటింగ్లో జస్ట్ యావరేజ్ పెర్ఫార్మర్. అండ్ బౌలింగ్కి వస్తే వీళ్ళ స్పిన్నర్స్ చూసుకుంటే సి అసలంక అండ్ ధనుంజయ్, డి సిల్వా వంటి ఆల్రౌండర్ స్పిన్నర్స్ అండ్ ఎం తీక్ష్ణ వంటి స్పిన్నర్స్తో ఈరోజు వీళ్ళు ఈ మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ పేస్ బౌలింగ్కి వస్తే ఎం పత్రియన, కే రజిత అండ్ బి ఫెర్నాండో వంటి పేసర్స్ ఉన్నారు. వీళ్ళల్లో ఎం పత్రియన అండ్ కే రజిత మోస్ట్ ఎక్స్పీరియన్స్ బౌలర్స్. సో వీళ్ళు ఈ పేస్ బౌలింగ్లో రాణించగలరు. సో వీళ్ళకి బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ బాగానే ఉంది, బట్ లోవర్ ఆర్డర్ అనేది యావరేజ్గా ఉంది. అండ్ బౌలింగ్కి వస్తే వీళ్ళ స్పిన్నర్స్ అయితే పర్వాలేదు వీళ్ళకి. అండ్ పేస్ అయితే చాలా వీక్ ఉంది. సో వీళ్ళు ఈరోజు ఈ స్క్వాడ్తో ఆడబోతున్నారు. సో మ్యాచ్ విన్నర్ చూసుకునే ముందు మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ఎప్పుడు అమౌంట్ లిమిట్స్ యూజ్ చేయాలి అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలి అనేది కూడా ఇలా క్లియర్గా పోస్ట్ చేస్తాం. ఇప్పుడు ఆసియా కప్ మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ అండ్ మనకు నెక్స్ట్ జరిగే వరల్డ్ కప్ మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ అండ్ ఇలాంటి ఎన్నో లీగ్ మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. సో అందరూ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కామెంట్ బాక్స్లో అండ్ డిస్క్రిప్షన్లో కూడా పెట్టాం. అండ్ ఆ లింక్ కొంతమందికి ఓపెన్ అవ్వచ్చు. అటువంటప్పుడు నా వాట్సాప్ నెంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నాను. వాట్సాప్లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక పిచ్ రిపోర్ట్కి వస్తే పల్లికెల ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం శ్రీలంకలో ఈ మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ అండ్ సెకండ్ బ్యాటింగ్కి ఈ పిచ్ ఒకేలా సహకరిస్తుంది. అండ్ ఇక్కడ స్పిన్నర్స్కి వికెట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈరోజు స్కోర్ యావరేజ్ చూసుకుంటే 262-270 మధ్య స్కోర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నాకైతే చాలామంది ఈ మంచి యాప్ కోసం అయితే అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం నేనైతే నా సైడ్ నుంచి మీకు మంచి ట్రస్టెడ్ యాప్ అనేది సజెస్ట్ చేస్తాను. ఆ యాప్లో డిపాజిట్, విత్డ్రాల్ ఇవన్నీ ఫాస్ట్గా అయితే అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ సర్వీస్ అండ్ కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఆ యాప్ కోసం అయితే వాట్సాప్లో లేదా టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, నేనైతే లింక్ ప్రొవైడ్ చేసేస్తాను. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈరోజు శ్రీలంకకి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్.
ఎందుకు అంటే వీళ్ళు రీసెంట్గానే ఇక్కడ లంకా ప్రీమియర్ లీగ్ అనేది ఆడి ఉన్నారు. సో హోమ్ పిచ్ అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఈరోజు మ్యాక్స్ గెలిచే టీం శ్రీలంక ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ ఎలెవెన్ పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మ్యాచ్ ప్రిడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.